భారతదేశం నుంచి ఇక్కడ సరైన ఉపాధి లేక, జీవనోపాధి లేక, పరిస్థితులు సహకరించక అప్పులతోనో కుటుంబ పరిస్థితులతోనో చాలామంది కువైట్కి, బహ్రెయిన్కి, దుబాయ్కి, మస్కట్, ఖతార్ ఇలాంటి అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ అతి గడ్డు పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిద్ర లేకుండా, సరైన భోజనం లేకుండా, సరైన వసతులు లేకుండా, వీళ్ళు మనుషులు కాదు జంతువులు అనేటట్టుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నా సరే బానిస బ్రతుకు బ్రతుకుతూ మా భారతదేశంలో, మా తెలుగు రాష్ట్రాల్లో యేసు ప్రభుని గురించి విస్తృతమైన సేవ జరగాలి అని ఆకాంక్షిస్తూ మా వంతుగా ఆ సేవకు సహకరించాలని, మీకు వచ్చేటువంటి అతి తక్కువ జీతం 20,000, 30,000, 40,000 గొడ్డు చాకరీ చేస్తే ఆ డబ్బులో దేవునికి దశభాగం తీసి దానిని తెలుగు రాష్ట్రాల్లో సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది సేవకులకి మీరు పంపిస్తూ ఉన్నారు. దేవుడి పట్ల మీకున్నటువంటి ప్రేమకి, సమర్పణకి కృతజ్ఞతలు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి, లండన్, రష్యా, చైనా, జపాన్ లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీరు సాఫ్ట్వేర్ గాను, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను పనిచేస్తూ లక్షల రూపాయలు భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో సేవకులకి పంపిస్తున్నారు. మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సేవకు సహకరిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను మీ అందరిని ఉద్దేశించి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, తల్లులు, మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు అక్కడ నుంచి ఇక్కడికి డబ్బు పంపిస్తున్నారు కదా, మీరు డబ్బు పంపించే ముందు ఒక్క నిమిషం నేను పంపించేటువంటి ఆ వ్యక్తి నిజంగానే దేవుని సేవ చేస్తున్నాడా, దేవుని సేవ ముసుగులో తన జీవనోపాధి కోసమని సేవకుని అవతారం ఎత్తాడా అన్నది ఒక్క ప్రశ్న ఒక్క నిమిషం ఆలోచించి మీరు వేసుకోండి. యూట్యూబ్లో హెల్పింగ్ హ్యాండ్ పేరుతో, లేకపోతే బీదలకు సహాయం పేరుతో, అనాథ పిల్లలకి ఆశ్రమాల పేరుతో ఇలా మేము అక్కడ సహాయం చేస్తున్నాం, ఇక్కడ సహాయం చేస్తున్నాం, అక్కడ చర్చి పడిపోయింది, ఇక్కడ పాస్టర్ను కొట్టారు, అక్కడ వరదలు వచ్చాయి, ఇక్కడ కరువు వచ్చింది, పలానా వ్యక్తికి చదువుకోవడానికి డబ్బు లేదు, పలానా వ్యక్తికి ఆపరేషన్కి డబ్బు లేదు, ఇలాంటి మాటలు చెప్పి చాలామంది, ఇదిగో మా ఫోన్పే నెంబర్ ఇది, మా గూగుల్ పే నెంబర్ ఇది, మా అకౌంట్ నెంబర్ ఇది, మీరు కనుక పలానా వ్యక్తికి సహాయం చేయాలంటే మా ఈ అకౌంట్కి డబ్బు వేయండి అనేటట్టుగా చాలామంది పాస్టర్లు యూట్యూబ్లో అడుగుతున్నారు. దీనికి విదేశాల్లో ఉన్నటువంటి మీరు చెలించిపోయి, అవును కదా, అక్కడెవరినో పాస్టర్ను కొట్టారు, మరి మా వంతుగా సహాయం చేయొద్దా అని మీరు పంపిస్తున్నారు. మంచిది, మీ ప్రేమకు, మీ మంచి ఆలోచనకి కృతజ్ఞతలు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఒక వీడియో నేను పోస్ట్ చేశాను, పాస్టర్ జాన్పాల్ అని, నేను పాస్టర్ జాన్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక సంస్థ పెట్టాను అనుకుందాం కాసేపు. అందులో పలానా పాస్టర్ని కొట్టారు, పలానా చర్చిని తగలబెట్టారు, కూలగొట్టారు అని నేను ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చి, ఇదిగో ఈ అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ వేయండి, ఈ గూగుల్ పేకి, ఫోన్పేకి అమౌంట్ వేయండి, వాళ్ళకి నేను ఇస్తాను అని చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నటువంటి మీరు స్వదేశం మీద ఉన్నటువంటి ప్రేమతో, అంతకుమించి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ప్రేమతో, నేను కూడా సేవకు సహకరించాలి కదా అనే ఉద్దేశంతో మీరేం చేస్తారు అంటే, ఎక్స్ అనే వ్యక్తి 5,000, వై అనే వ్యక్తి 10,000, జెడ్ అనే వ్యక్తి 2,000, ఇంకో వ్యక్తి 3,000, 1,000 ఇలా పంపిస్తారు. కానీ ఎక్స్ అనే వ్యక్తి ఎంత పంపించాడో వై అనే వ్యక్తికి తెలియదు, వై అనే వ్యక్తి ఎంత పంపించాడో ఏ అనే వ్యక్తికి తెలియదు, ఏ అనే వ్యక్తి ఎంత పంపించాడో ఈ అనే వ్యక్తికి తెలియదు, ఇలా ఎవరు ఎంత పంపించారో మీకు తెలియదు. కానీ చాలా
అమౌంట్ అయితే నాకు అక్యుములేట్ అవుతుంది, గ్యాదర్ అవుతుంది. ఉదాహరణకి ఒక చర్చి పడిపోయిందని చెప్పాను, ఆ చర్చి మొత్తం నిలవబెట్టడానికి 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షలు లేదా 3 లక్షలు ఖర్చు వస్తుంది అనుకుందాం. కానీ ఆ ఎమోషన్లో నేను దేవుని సేవకు సహకరించాలనేటువంటి ఆ భావోద్వేగంలో ఒకే వ్యక్తి 5 లక్షలు పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, ఒకే వ్యక్తి 1 లక్ష రూపాయలు పంపించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలా ఎంత వచ్చింది ఆ అకౌంట్ కన్నది పంపించిన ఏ వ్యక్తికి తెలియదు. ఇప్పుడు ఆ చర్చి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు చెక్ ఇలా ఇస్తూ నేను ఫోటో దిగి దీన్ని నా సోషల్ మీడియాలో పెడతాను, ప్రియమైన సహోదరులారా సహోదరిమణులారా మీరు పంపించినటువంటి ఈ డబ్బుతో నేను పలానా వ్యక్తికి సహాయం చేశాను అని నేను ఫోటో పెడతాను. అప్పుడు 1 లక్ష రూపాయలు పంపించిన వ్యక్తి ఏమనుకుంటాడు అంటే నేను ఇచ్చిన 1 లక్షే ఇంకొంతమంది ఇచ్చిన డబ్బు పోగేసి 2 లక్షలు సహాయం చేశాడు అని ఈ వ్యక్తి అనుకుంటాడు. ఇంకో వ్యక్తి ఏమనుకుంటాడు అంటే నేను ఇచ్చిన 2 లక్షలు అక్కడ ఇచ్చాడు అనుకుంటాడు. 5000 వేసిన వాళ్ళు నేను ఇచ్చిన 5000 అందులో ఉందేమో అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే 2 లక్షలు అవసరం ఉన్న చోట 50 లక్షలు 60 లక్షలు డబ్బు వచ్చి ఉంటుంది. 2 లక్షలు అక్కడ ఇచ్చి మిగిలినటువంటి 48 లక్షలు పక్కన వేసుకుంటున్నారు. ఇది మీకు తెలియదు, ఇది మీకు వినడానికి చాలా చేదుగా ఉంటుంది, నిజం ఇది. ఒక్కసారి ఇలా రుచి మరిగిన తర్వాత ఇదే తరహాలో పలాన దగ్గర ఇలా జరిగింది అని మరలా ఇంకో వీడియో. దయచేసి మీరు 1 రూపాయి పంపించే ముందు ఆలోచించండి, ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు సేవ చేస్తున్నామనే ముసుగు వేసుకుని డబ్బు సంపాదిస్తున్నారు అనే ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ మీరు సాఫ్ట్వేర్లుగా పనిచేస్తున్నారు కదా, అంటే బాగా మీకు జ్ఞానం ఉంటుంది కదా, మంచి అవగాహన ఉంటుంది కదా ప్రపంచం పట్ల, మరి ఎన్ని రకాల స్కామ్లు జరుగుతున్నాయి అని దీన్ని ఎందుకని దీని వెనకాల ఉన్న స్కామ్ను మీరు పసిగట్టలేకపోతున్నారు. అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకైతే సరిగ్గా చదువులేక వెళ్ళి కొంతమంది బానిసలుగా పనిచేస్తుంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, నేను అందరిని అనటం లేదు. మరి ఎందుకని మీరు ఆలోచించట్లేదు, మీకేమైనా డబ్బు ఊరకనే వస్తుందా? మీరు పనిచేస్తే కదా డబ్బు వస్తుంది. మీరు మన దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంత ప్రయాసపడుతున్నారు, మీరు ఒక్కసారి ఇండియాకు వచ్చి మరలా వెళ్ళడానికి ఆ ఛార్జీలకి ఎంత అవుతుంది, మీ మీద ఎంతమంది ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, మరి ఆ రూపాయిని ఇలా పంపిస్తూ ఉన్నప్పుడు ఆ రూపాయి సేవకే అందుతుందా లేకపోతే సేవ పేరుతో జరుగుతున్నటువంటి స్కామ్ లోనికి వెళ్తుందా అన్నది మీరు ఎందుకు ఆలోచించట్లేదు, అంత అవగాహన మీకు ఎందుకు లోపించింది అన్నది నా ఆవేదన. ప్రతివాడు యూట్యూబ్లో ఛానల్ పెట్టడం, హెల్పింగ్ హ్యాండ్ అనడం, అనాథాశ్రమం పెడుతున్నావు అని చెప్పడం, అనాథాశ్రమం పేరుతో భూమి కొంటున్నావు డబ్బు పంపించండి, గోడలు కడుతున్నాం డబ్బు పంపించండి, పిల్లర్స్ వేస్తున్నాం డబ్బు పంపించండి, దీనికి పలానా పలానా పని ఉంది డబ్బు పంపించండి, తర్వాత అనాథలు వచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలకి ఒకరు స్పాన్సరు, వాళ్ళ ఫుడ్కి ఒకరు స్పాన్సరు, వాళ్ళ బెడ్లని ఇంకొకరు స్పాన్సర్ చేస్తారు, ఫ్రూట్స్ ఒకరు స్పాన్సర్ చేస్తారు, బూట్లు ఒకరు స్పాన్సర్ చేస్తారు, ఇలా స్పాన్సర్లు వస్తాయి. మరలా వాళ్ళు అనాథలకి సేవ చేస్తున్నారు కదా అని విరాళాలు వస్తాయి, కంటిన్యూస్గా ఆ నంబర్లు స్క్రీన్ మీద ఉంటాయి. అనాథ పిల్లలకి పలానా ఉంది, పలానా ఉంది, పలానా పండుగ, పలానా సందర్భం, ఇలా కంటిన్యూస్గా ఆ అకౌంట్ నెంబర్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఇలాంటి నంబర్లు ఉండనే ఉంటాయి. మీకు అర్థమవుతుందా ఎంత స్కామ్ జరుగుతుందో, ఎంత మోసం జరుగుతుందో, ఎంత డబ్బు వాళ్ళు సేకరిస్తున్నారో, ఎంత డబ్బును పోగేస్తున్నారో మీకు అర్థమవుతుందా? జస్ట్ అనాథాశ్రమం అనేటువంటి ఒక సెంటిమెంటల్ వర్డ్ని తీసుకొని ఒక భావోద్వేగానికి లోనైనటువంటి ఒక దాన్ని వాళ్ళు నిర్మించి ప్రతి ఇటుక కానుక రూపంలో తీసుకుంటారు. ప్రతి ఇటుక ఎవరో ఒకరు సమర్పించుకున్నదే. ఎక్స్ అనే వ్యక్తి ఎంత ఇచ్చాడో వై అనే వ్యక్తికి తెలియదు, ఏ అనే వ్యక్తి ఎంత ఇచ్చాడో బి అనే వ్యక్తికి తెలియదు. కానీ మేమిచ్చిన దాంతో జరుగుతుందని ఎవరికి వాళ్ళు సంతృప్తి పడుతుంటారు. కానీ దీని వెనకాల జరుగుతున్నటువంటి చీకటి కోణం, ఎంత డబ్బు అన్నది అక్కడ స్కామ్ మోసం జరుగుతుందన్నది మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? పలానా దగ్గర సేవకును కొట్టాడు అనగానే ఇమ్మీడియట్గా ఆ ఫోన్పేకి గూగుల్ పేకి వేస్తున్నారే, మరి కాస్త నిదానించి ఆలోచించరా దీని వెనకాల ఎంత స్కామ్ ఉందో.
ఒకవేళ మీకు అంత బాధ్యత భారం ఉంటే మీరే స్వయంగా వెళ్ళండి, మీరే స్వయంగా ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడి ఆ వ్యక్తికే ఇవ్వండి. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు, ఒకరి తెలియకుండా ఒకరు క్రైస్తవ్యాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు అన్నది మీరు గమనించండి. రక్తం మరిగిన పులి అంటారు కదా, రక్తం రుచి మరిగిన పులి అంటారు కదా. అలా డబ్బుని ఈజీగా కాలు మీద కాలేసుకొని సంపాదించడానికి అలవాటు పడినటువంటి సేవకుల ముసుగులో ఉన్నటువంటి గొర్రెచర్మ వేసిన తోడేళ్ళు కోట్లకు పడగలు ఎత్తుతున్నారు, కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారు, కోట్లతో స్థలాలు కొనుక్కుంటున్నారు, కోట్లతో తోలు తూగుతున్నారు. కానీ ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిన మీరు కానీ, గల్ఫ్కి వెళ్ళిన మీరు కానీ అదే బ్రతుకు బ్రతుకుతున్నారు. మీకు అర్థం కావట్లేదా? ఒక చిన్న సంఘటన చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఉదయాన్నే అల్పాహారం పెడతారు కదా, టిఫిన్ పెడతారు. మీరు హాస్టల్లో ఉండి ఉంటే ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది. తక్కువ పెడతారు అల్పాహారం అని, తక్కువ పెడతారు, ఒక గంట నిండా అలా అంటారు అంతే. చట్నీ వేస్తారు ఉదయాన్నే, ఆకలితో ఉంటాం కదా, అది సరిపోదు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే కావాలనే ఆ టిఫిన్కి వెళ్ళరు, టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత గిన్నె పట్టుకొని వస్తారు. ఇక టిఫిన్ అంతా అయిపోయింది కదా, మరి వీళ్ళకి టిఫిన్ ఎలా? అందుకని ఆ వడ్డించే వ్యక్తి ఏం చేస్తాడు అంటే అప్పటికెవరు తినరు, ప్రేయర్ చేస్తారు కదా హాస్టల్లో, సహనాభావతో సహనవగుణతో అని ప్రేయర్ చేస్తారు కదా. అలా ఇంకా ప్రేయర్ జరగలేదు కాబట్టి, అరే మీరు లైన్ వెంబడి వెళ్ళండి రా, మీ ప్లేట్లలో ఉన్నటువంటి కొంచెం వెళ్ళ పెట్టండి రా అనేటట్టుగా చెప్తాడు. అప్పుడు ఈ కూర్చున్నటువంటి వ్యక్తులు నా ప్లేట్లో కొంచెం తీసి ఆ వ్యక్తికి పెడతాను, నెక్స్ట్ ప్లేట్లో కొంచెం తీసి ఈ వ్యక్తికి పెడతాను, నేను పెట్టింది ఎంత అంతే, అంత పెట్టాను అంతే. ఇలా 200 మంది ఇంత ఇంత పెడితే ఇంత అవుతుంది. ముందు వచ్చిన వ్యక్తికి అంతే టిఫిన్, చివరిలో కావాలని లేటుగా వచ్చిన వ్యక్తికి అందరూ ఇంత ఇంత పెడితే ఇంతైంది. ఇది అనాథాశ్రమం పేరుతో జరుగుతున్న స్కామ్, హెల్పింగ్ హ్యాండ్తో జరుగుతున్నటువంటి స్కామ్. ఇలా పాసలు కొడుతున్నారు, చర్చలు పగలు కొడుతున్నారు అనే దాని వెనకాల ఉన్న స్కామ్. వీళ్ళు ఏదో ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ని పెడతారు, మీరంతా ఎమోషన్ లోన్ అవుతారు, భావోద్వేగానికి లోన్ అవుతారు. ఒక్కొక్కరు ఇంతింత పంపిస్తారు, ఒకరు 500, ఒకరు 1000 రూపాయలు, ఒకరు 2000, ఒకరు 3000, ఒకరు 10000, ఇలా ఇంతింత పంపిస్తారు. మీరేమనుకుంటారు, అన్నా ఏ పాటి సాయం అన్నా ఇది, 2000 ఉంచండి అన్నా అని. కానీ ఇలా కొంత కొంత వచ్చి ఈ వ్యక్తికి ఇంత అవుతుంది, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ కెమెరా ముందుకు వచ్చి మేము చాలా పేదోళ్ళమి, మేము చాలా కష్టంగా భారంతో కూడుకున్నటువంటి పరిచయం చేస్తున్నామని మరలా ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారు. మీకు తెలియదు కెమెరా ముందు ఉన్నటువంటి ముఖమే నిజమైన ముఖం అని మీకు తెలియదు. ప్లీజ్, చేతులకి దండం పెడుతున్నాను, మీరు సేవని నాశనం చేయకండి. మీరు ప్రత్యక్షంగా వెళ్ళండి, ప్రత్యక్షంగా జరుగుతున్నదాన్ని చూడండి. మీకు మనస్సాక్షి ఉంది కదా, ఏది సేవ ఏది సేవ కాదు అనేది ఎందుకు మీరు గమనించట్లేదు? మీరు అలా ఇస్తున్నారు కాబట్టి యూట్యూబ్లో పుట్టగొడుగుల్లాగా ఇలాంటి స్కీములతో మీ ముందుకు వస్తున్నారు. గూగుల్ పే, ఫోన్పే, ఏటీఎం, పేటిఎం అకౌంట్ నంబర్లు, రకరకాల అకౌంట్ నంబర్లు పెట్టి ఏదో ఒక రూపేనా, ఏదో ఒక కార్యక్రమ రూపేనా మీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికే యూట్యూబ్లోకి వచ్చారు 99.99% మంది. సపోర్ట్ మై మినిస్ట్రీ, నా పరిచర్యకు సహకరించండి అని ఎవరైనా కనుక వ్రాస్తే వాళ్ళని నమ్మకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉచితముగా చేయమన్నాడు. మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా చేయండి అని అన్నారు. మరి దేవుని సేవకు డబ్బు అవసరం కదా? ఎస్, డబ్బు అవసరమే. ఆ డబ్బు దేవుడు ఇస్తాడు, ఇప్పిస్తాడు, ప్రేరేపణిస్తాడు. దయచేసి ఎవరైనా ఈ నంబరుకు డబ్బు వేయండి, పలానా అవసరం ఉంది అంటే వేయకండి. మీకు ప్రేరేపణ వస్తే, ఎవరికి ఇవ్వాలని ప్రేరేపణ వస్తే అక్కడ ఇవ్వండి. రెండోసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ఎవరైనా సోషల్ మీడియాలో పలానా వ్యక్తికి ఇలా ఉంది, పలానా దగ్గర ఇలా జరిగింది, పలానా దగ్గర ఇలా జరిగింది కాబట్టి మీరు దీనికి సహకరించండి అని గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అకౌంట్ నెంబర్లు ఇస్తే, నేను పలానా కార్యక్రమం చేస్తున్నాను దీనికి మీరు సహకరించండి అంటే దయచేసి ఇవ్వకండి. ఏ నిజమైన సేవకుడు కూడా నోరు తెరిచి అడగడు, అడగలేడు. నిజమైన సేవకుడు, వాక్యానుసారమైన సేవకుడు
పరిశుద్ధాత్మదేవుని నడిపింపు కలిగిన ఏ సేవకుడు కూడా నోరు తెరిచి అడగడు. అడగడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అంతకు మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మ ఆ వ్యక్తిని అడగనివ్వదు. ఎందుకంటే సేవకుడు అంటే అడుక్కు తినేవాడు కాదు. నిజమైన సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే అడుగుతాడు. ప్రభువు సమకూరుస్తాడు. ఎవరిని ప్రేరేపించాలో, ఎవరి దగ్గర ఎంత ఇప్పించాలో అంత తీసుకుని వస్తాడు ఖచ్చితంగా. ఇలా నిజమైన సేవకుడు దేవుడి మీద ఆధారపడితే సేవకుని ముసుగులో ఉన్నటువంటి గొర్రెచర్మ వేసిన తోడేళ్ళు సేవ పేరుతో ఆన్లైన్లో అడుక్కుంటున్నారు. రకరకాల నంబర్లు, రకరకాల స్కీములు, రకరకాల ప్రోగ్రాముల పేరుతో అడుక్కుంటున్నారు. దయచేసి దీన్ని గమనించు ఓ క్రైస్తవ సంఘమా అని నేను బ్రతిమలాడుతున్నా. మీరు ఇలా ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి దాన్ని నమ్మి ఇవ్వడం ద్వారా ఆ ఈజీ మనీకి అలవాటు పడినటువంటి రక్తం రుచి మరిగినటువంటి పూలే అంటారు కదా, అలా ఈజీ మనీకి అలవాటు పడినటువంటి ఈ వ్యక్తులు ఒకరిని చూసి ఒకరు పుట్టుకొస్తున్నారు. ఫోన్పే, గూగుల్ పే, అకౌంట్ నంబర్లు, రకరకాల ప్రోగ్రాములు, ఏంటేంటో ప్రోగ్రాములు. ఎవరి కోసం ప్రోగ్రామ్ చేస్తున్నావు? నీ దగ్గర ఉంటే చేయి, నీ దగ్గర ఉంటే చేయి, నీ దగ్గర లేకపోతే ప్రభువుని అడుగు. కానీ ఎవరో ప్రోగ్రామ్ చేస్తారు, ఎవరో స్పాన్సర్ చేస్తారు, ఎవరో డబ్బు పంపిస్తారు. ప్లీజ్ దయచేసి కాస్త నిదానించి ఆలోచించండి. చాలా స్కామ్ జరుగుతుంది, చాలా ఫ్రాడ్ జరుగుతుంది, సేవ జరగట్లేదు, వాళ్ళ సుఖ భోగాలకి మీరు సహకరిస్తున్నారు. అక్కడ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా ఇక్కడ వీళ్ళని క్రొవ పెడుతున్నారు. నేను చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను. చాలా విషయాలు చెబితే లీగల్గా చాలా ఇష్యూ అవుతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ చేతులైతే దండం పెడుతున్నాను. ఎవరైతే అకౌంట్ నెంబర్ని డిస్ప్లే చేస్తారో, ఎవరైతే నాకు సహకరించండి, సేవకు సహకరించండి అని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇవ్వకండి. ఏ నిజమైన సేవకుడు కూడా వ్యక్తుల్ని అడగడు, వ్యక్తుల మీద ఆధారపడడు. వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తుల్ని సహాయం చేయండి అని అడిగేవాడు సేవకుడు కాదు, కాలేడు. నిజమైన సేవకుడు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే అడుగుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే తీసుకుంటాడు. అపోస్తలులు అడగకపోయిన సేవ జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కడు రావడం, ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టడం, ఏదో ఒక కార్యక్రమం పెట్టడం, దానికి డబ్బు అడగడం, మీరందరూ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయ్యి మీరందరూ డబ్బు పంపించడం, సేవకు సహకరిస్తున్నాం అనే పేరుతో సేవను భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి ఆలోచించండి. రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను. నేను చాలా విషయాలు చెప్పలేక, చెప్పడం సాధ్యం కాక ఇలా చెప్తున్నా. దయచేసి ఆలోచించండి. అనాథాశ్రమం ఏ క్రైస్తవుడైనా పెట్టి సహకరించండి అంటే ప్లీజ్ సహకరించకండి. ఎవరైనా మేము చర్చి కడుతున్నాం సహకరించండి, సహకరించకండి. ఆ వ్యక్తి చర్చి కట్టుకుంటే మీరు ఎందుకు సహకరిస్తారు? ఆ వ్యక్తి సంఘ సభ్యులు సహకరిస్తారు. లేదా ఆ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినో ఒకరు ప్రేరేపించి ఖచ్చితంగా సహాయం అందిస్తాడు. అంతేగాని ఈ వ్యక్తి అడిగినప్పుడు మీరు స్పందించకండి, మీరు సహకరించకండి. ఏ నిజమైన సేవకుడు కూడా నోరు తెరిచి సహాయాన్ని అడగడు. ఆత్మాభిమానం అడ్డొస్తుంది. నిజమైన సేవకుడు ప్రభువును మాత్రమే అడుగుతాడు. నిజమైన సేవకుడు ప్రభువుకు మాత్రమే మొరపెట్టుకుంటాడు. ప్రభు ఎవరిని ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడో అలా సహాయం అనేది వస్తుంది. ఇది నిజమైనటువంటి సేవకుని లక్షణము. కానీ మా సేవకు సహకరించండి, సపోర్ట్ అవర్ మినిస్ట్రీ, సపోర్ట్ అవర్ సో అండ్ సో మినిస్ట్రీ అంటున్నవాడు సేవకుడు కాదు అని మీరు గుర్తెరగండి అని రెండు చేతులతో నమస్కారం పెట్టి మిమ్మల్ని మనవి చేస్తున్నాం. దయచేసి మీరు డబ్బు పంపించకండి. హెల్పింగ్ హ్యాండ్కి, అనాథాశ్రమానికి, ఇలాంటి వాటికి డబ్బు పంపించకండి. చివరిగా అన్న, మీరు మనసులో ఏదో పెట్టుకొని వ్యక్తిగతమైన కక్ష తీర్చుకోవడానికి మాట్లాడుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో, సారీ కాదు. నేను మాట్లాడుతున్న మాటలకి దేవుడు సాక్షి. నేను చాలా బాధతో చెప్తున్నాను. వ్యక్తిగతమైన కక్ష నాకు లేదు, కానీ సంఘానికి జరుగుతున్న అన్యాయం, జరగబోతున్నటువంటి అన్యాయం, సంఘం ఎంత విశృంఖలమైన భ్రష్టత్వంలోకి వెళ్తుందో, వెళ్ళిందో తెలిసిన వాడినే చెబుతున్నాను. ఎవరి మీద వ్యక్తిగతమైన కక్షతో నేను చెప్పట్లేదు. నిజమైన సేవకులు నలిగిపోతున్నారు, నిజమైన సేవకులు కనుమరుగైపోతున్నారు. కాబట్టి నిజమైన సేవ ఎక్కడ జరుగుతుందో, నిజమైన సేవకుడు ఎవరో మీరు పరీక్షించండి. ఆలస్యమైన పర్లేదు, పరీక్షించండి. సంవత్సరం, రెండు సంవత్సరాలు పరీక్షించండి. ఏది వాక్యమో, ఏది వాక్యం కాదో, ఏది పరిచర్యో, ఏది పరిచర్య కాదో, ఏది సేవో, ఏది సేవ కాదో, ఎవరు సేవకుడో, సేవకుడు కాదో దయచేసి పరీక్షించండి. ఒక సంవత్సరమైనా, రెండు సంవత్సరాలైనా పరీక్షించండి. వాక్యాన్ని పక్కన పెట్టుకొని పరీక్షించండి. అలాంటి సేవను మీరు ప్రోత్సహించండి తప్ప ప్రతి వ్యక్తికి మీరు సహకరించి దయచేసి పరిచర్యను నాశనం చేయకండి. త్రాచు పాముకి పాలు పోయడం అంటే మీరు పామును ప్రేమిస్తున్నారని అర్థం కాదు, సమాజాన్ని ద్వేషిస్తున్నారు అని అర్థం. మరొకసారి, త్రాచు పాముకి పాలు పోస్తున్నారు అంటే మీరు పామును ప్రేమిస్తున్నారు, జంతు ప్రేమికులు అని అర్థం కాదు, సమాజాన్ని ద్వేషిస్తున్నారు అని అర్థం. కాబట్టి మీరు పాలు పోసేటప్పుడు అది పామా, లేకపోతే
ఇంటిని కాపలా కాసేటువంటి కుక్క అన్నది మీరు ఈ విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు? చిన్న సేవకుడు పెద్ద సేవకుడు నేను చెప్పటంలా, చిన్న సేవ పెద్ద సేవ అని నేను చెప్పటంలా, నిజమైన సేవ నకిలీ సేవ దీన్ని గుర్తిరిగి మీరు మీ ఆర్థిక సహాయం చేయండి, రూపాయి ఇవ్వండి, అప్పుడు మీ రూపాయికి సార్థకత చేకూరుతుంది. అంతేగాని మీరు పరీక్షించకుండా అలా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, అలా ఇవ్వడం ద్వారా పరిచర్య అంతరించిపోతుంది. దయచేసి దీన్ని ఆలోచించండి. నేను వ్యక్తిగతమైన కక్షతో చెప్పట్లేదు, దీని వెనకాల జరుగుతున్న స్కామ్, నిజమైన పరిచర్య ఎంత తలడిల్లిపోతుందో, ఎంత పురిటి నొప్పులతో బాధపడుతుందో నిజమైన పరిచర్య మీకు అర్థం కావట్లేదు. సత్యం అనేది కనుమరుగైపోతుంది. అబద్ధీకులందరూ సేవకులు అయిపోయారు. ప్లీజ్ ఒక రూపాయి ఇచ్చేటప్పుడు ఆలోచించండి, ఒకటికి 100 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఇవ్వాలని లేదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలోచించి ఎవరు నిజమైన సేవకుడో, ఏది నిజమైన సేవో, ఎవరు డబ్బు కోసమే సేవకుని అవతారం ఎత్తారో, ఇలాంటివి పరీక్షించి, తడిమి పరీక్షించి మీరు రూపాయి ఇస్తే మీ రూపాయికి విలువ చేకూరుతుంది. మీరు సేవకు సహకరించినట్టు దేవుడు భావిస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరికి సహాయం చేసి అందరిని పెద్దోళ్ళను చేసి ఆ నీడలో నిజమైన సేవ చనిపోతుంది. మీ దగ్గర నుంచి రూపాయి రాబట్టడానికి రకరకాల ప్రోగ్రామ్ సృష్టిస్తున్నారు. ప్లీజ్ ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. సేవని జరగనివ్వండి, సేవ కాని దాన్ని తుంచేయండి, నిర్మూలించండి. నా మాటలు మీరు అర్థం చేసుకుంటారు, అర్థం చేస్తున్నారు అని ఆశిస్తున్నారు. ఇది వ్యక్తిగతమైన కక్ష కాదు, బాధ సంఘం పట్ల, సంఘానికి జరుగుతున్న ద్రోహం, సేవ పేరుతో జరుగుతున్నటువంటి స్కామ్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. దయచేసి ఆలోచించండి.